ఆ నెంబర్ కి వాడు ఎవరు ఫోన్ చేసినా కూడా లేదు ఆ నెంబర్ కి హాయ్ అని ఒక మెసేజ్ పెడితే, హాయ్ అని ఒక మెసేజ్ పెడితే వెంటనే ఒక షీట్ మీకు డిస్ప్లే వచ్చేస్తుంది. అందులో వినాయక చవితి తాలూకా వన్ బై వన్ షీట్స్ రన్ అవుతుంటాయి. వాడు ఒక్కొక్కటి ఫిల్అప్ చేసుకుంటూ లిమిటేషన్స్ కొన్ని జనరల్ గా చెప్తాను, ఎస్పీ గారు స్పెసిఫిక్ గా మాట్లాడతారు. మనకి స్టాచ్యూ పెట్టుకోవాలన్న విగ్రహం పెట్టుకొని 3 రోజులు లేకపోతే 4 రోజులు 9 రోజులు వాళ్ళ ఒపీనియన్ బట్టి సంబరాలు చేసుకోవాలంటే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. ఫస్ట్ పాయింట్ పర్మిషన్ తీసుకోవాలి. పోలీసు, రెవెన్యూ, ఆర్ఎన్బి, పంచాయతీరాజ్, ఇరిగేషన్, మున్సిపాలిటీ, లోకల్ బాడీ కానీ, పంచాయతీ కానీ వీళ్ళందరూ తప్పనిసరిగా అనుమతులు తీసుకొని సింగిల్ విండో సిస్టమ్ ద్వారా మనం తీసుకోవాలి ఎలక్ట్రిసిటీ కూడా. ఈ రెండవది విగ్రహాలు సైజ్ మీద, హైట్ మీద రెస్ట్రిక్షన్ ఉంది. ఇష్టం వచ్చినట్టు పెడతారంటే ఖచ్చితంగా అవి 4 రకాలు తీసుకోవాల్సిందే, పర్మిషన్ తీసుకుని పెట్టాల్సిందే. మూడవది పర్యావరణానికి మేలు కలిగించేటటువంటి విగ్రహాలు పెట్టమని మనం చెప్తాము, బట్ అంత అట్రాక్టివ్గా ఉండవనో లేకపోతే కాస్ట్ ఎఫెక్టివ్ను చాలా చోట్ల మనకి పిఓపితోటో ఇతర మెటీరియల్తో చేసినటువంటి బొమ్మలు వాటర్ ఉంటారు. దానివల్ల ఆ కెమికల్స్, ఆ కలర్స్ అన్నీ కూడా వాటర్లో సరిగా కలవకపోవడం లేదా వాటర్లో పూర్తిగా కలిసిపోయి ఆ లెడ్ లాంటి మెటీరియల్ భూమిలోకి వెళ్ళడం, డ్రింకింగ్ వాటర్ కానీ అండర్గ్రౌండ్ వాటర్ మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, పొల్యూట్ అవుతాం. అట్లాగే నిమజ్జనం సంబంధించి, ఇందులో అయిపోయాక నిమజ్జనం సంబంధించి కొన్ని పాయింట్స్ పోలీసులు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ పాయింట్స్ ఎక్కడ అనేది చెప్తారు. ఆ నిమజ్జనం పాయింట్స్లో ఎలాగా సిస్టమేటిక్గా చేయాలనేది పోలీస్, రెవెన్యూ, ఇతర ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మెయిన్గా వాటర్ బాడీస్లోనే మనం నిమజ్జనం చేస్తాం కాబట్టి ఇరిగేషన్ ఎన్ఎస్పీ అధికారులు, పోలీసు, రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ విగ్రహాలు తీసుకెళ్తున్నప్పుడు దానిలో లైన్స్ సంబంధించి వీళ్ళు అప్రమత్తంగా ఉండాలి. మనం డెడికేటెడ్ లేకపోతే స్పెసిఫైడ్ లొకేషన్స్లో మాత్రమే నిమజ్జనం చేసుకునే విధంగా అందరికీ సెకండ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక పెద్ద పండుగ కాబట్టి ఎక్కువ రెస్ట్రిక్షన్ పెట్టి పబ్లిక్ని ఇబ్బంది పెట్టడం అనేది రాకుండా మనకున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము కొంత వెసులుబాటు ఇస్తూ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈ పండుగ ప్రశాంతంగా జరిగిపోయేలాగా మన జిల్లాలో అందరూ చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా దీంట్లో రెవెన్యూ, పోలీస్కి ఎక్కువ పాత్ర ఉంటుంది. ఈ చిన్న చిన్న పండుగలను లేదా ఈ చిన్న చిన్న ఈవెంట్స్ దృష్టిలో పెట్టుకొని పండుగలను కూడా వాతావరణం చెడిపోయేలాగా కొంతమంది బిహేవ్ చేస్తూ ఉంటారు. ఉదాహరణకి ఆ బొమ్మల మీద పార్టీకి సంబంధించిన గుర్తులు పెట్టడం, సింబల్స్ పెట్టడం, ఒకరిని ఒకరు కళ్ళు చెల్లెలాగా చేసుకోవడం, దానివల్ల మళ్ళీ లాండ్ ఆర్డర్ సమస్యలు రావడం, ఇలాంటివి కూడా మనం చూస్తూ ఉంటాము. సో పోలీస్ వారిని, ఎస్పీ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఎక్కడ కూడా ఈ అంటుబడి ఇన్సిడెంట్ జరగకుండా అందరం కూడా మంచి భక్తిభావంతో ఈ పండుగను మనస్ఫూర్తిగా జరుపుకోవాలని ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తూ మీ ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ఇంకా పబ్లిక్లోకి తీసుకుని వెళ్ళి ప్రాపర్గా మనము మన జిల్లాలో పండుగ జరుపుకునేలాగా ఒక మంచి వాతావరణాన్ని అందరూ క్రియేట్ చేయాలని కోరుకుంటూ ఇప్పుడు మన ఎస్పీ గారిని వారి వైపు నుంచినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమని కోరుతున్నాను. ఇది ఒక్క డిపార్ట్మెంట్ది రోల్ ఏంటని స్పెసిఫిక్గా చెప్తారు, నోట్ చేసుకొని ఫాలో చేయండి. ఇష్యూస్ ఏంటంటే ఈసారి మనం ఎక్స్పెక్ట్ చేసిన ఇష్యూస్ ఏంటంటే లాస్ట్ టైం మీరు చేశారు, ఇప్పుడు మేము చేస్తాం, మీరు చేయకూడదు. కొంతమంది ఇక్కడ ఇక్కడ పల్నాడులో కొంత అదొక రెసిస్టెన్స్ లాగా ఉంది, ఇక్కడ మేమే చెయ్యాలి, మీరు చేయకూడదు. సో ఈ కమిటీ మెంబర్స్ దగ్గరకు వచ్చేటువంటి దగ్గర మనము ఇట్ ఇస్ ఏ ఫంక్షన్ ఫర్ ఓవరాల్ సిటిజన్స్ అందరికీ కూడా చెందింది. ఒక పర్టికులర్ రిలీజన్ ఏదైతే ఉందో వాళ్ళు చేసుకుంటారు కాబట్టి దీనికి ఎటువంటి పార్టీలు అటువంటి పెట్టకుండా ఎవరైనా చేసుకోండి, బట్ జాగ్రత్తగా చేసుకోండి. చేసేటప్పుడు ఈ కమిటీ వాళ్ళ పక్క పక్కన మేము పెడతామని కానీ ఇది మా పార్టీ స్టాచ్యూ, ఇది మీ పార్టీ స్టాచ్యూ అని పెట్టుకోకుండా డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఆ కమిటీ వాళ్ళతోనే మనం అండర్టేకింగ్ తీసుకోవాలి. ఈ కమిటీని ఖచ్చితంగా మనం బైండ్అవుట్ చేసుకోవాలి. ఈ కమిటీలో ఎవరైనా సీసీటీ అన్న మా దగ్గర ఉన్న డేటా ప్రకారంగా క్రిమినల్ రికార్డు ఉంటే వాళ్ళని డినై చేయమని చెప్తున్నాను మా పోలీస్కి. మీరు కమిటీలో ఉండడానికి వీలు లేదు, ఎందువల్లంటే యూఆర్ అండర్ సమ్ కేసెస్, సో యూ హ్యావ్ నో రైట్ టు పార్టిసిపేట్ ఇన్ పబ్లిక్ ఫంక్షన్స్ అనేది చెప్పగలుగుతున్నాం. రౌడీ షీటర్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు ఎలా చేయొద్దని ఖచ్చితంగా పోలీస్కి చెప్పడం జరుగుతుంది. దిస్ ఈస్ రిగార్డింగ్ కమిటీ అండి మనం పెట్టేది. సో ప్లేస్ గురించి మాట్లాడుకున్నాం, స్టాచ్యూ గురించి మాట్లాడుకున్నాం, కమిటీ గురించి మాట్లాడుకున్నాం, ఆ మండపం గురించి మాట్లాడుకున్నాం. అయిన తర్వాత ఇక పూజా విధానం ఎలా చేస్తారు వాళ్ళు, ఆ రోజునే కలుపుతారా, థర్డ్ డేని కలుపుతారా, ఫిఫ్త్ డే కలుపుతారా, నైన్త్ డే కలుపుతారా, 11th day కలుపుతారా. సో ఈ డేస్ పెరిగే కొద్దీ కూడా మనము వాడికి ఇచ్చేటువంటి పర్మిషన్ చాలా స్ట్రింజెంట్గా ఇచ్చి అక్కడ ఏదైనా ఒక బుక్ పెట్టించి అందరూ ఆల్ డిపార్ట్మెంట్ సైన్ చేసే విధానంగా పెట్టిస్తే మంచిగా ఉంటుంది. ఇక సీసీ కెమెరా అనేటువంటిది ఖచ్చితంగా ఈసారి అక్కడ మనము ఇన్సిస్ట్ చేసి పెట్టించాలి. ఒక
స్మాల్ కెమెరా 4,500-5,000 రూపీస్ లో కెమెరా వస్తుంది కాబట్టి వేలకు 1,000 రూపాయలు వీడు అక్కడ ఖర్చు పెడతారు. ఎలాగో పవర్ కనెక్షన్ తీసుకుంటారు కాబట్టి సీసీ ఇన్స్టలేషన్ ఆఫ్ సీసీ కెమెరా మస్ట్ అని చెప్పి పెట్టాల్సిందే. నిన్న కూడా మీరు ఈ బర్త్డే ఫంక్షన్స్ అవన్నీ ఈరోజు జరుగుతున్నప్పుడు ఏలూరులోనే ఎక్కడో ఒక చిన్న విగ్రహం పోయిందంటే గొడవ, ఫ్లెక్సీలు చిరిగిపోయింటే గొడవ, ఇంకోటి ఏదో చిరిగిందంటే గొడవ. ఇవన్నీ ఫేస్ చేస్తూ ఇవన్నీ చేయాలంటే అవడం లేదు కాబట్టి ఖచ్చితంగా సీసీ కెమెరా ఉండి తీరాలి. మీరు సీసీ కెమెరా పెట్టుకోండి అక్కడ, దట్ ఈస్ ఫర్ యువర్ సేఫ్టీ అని పెట్టాలి. అదేంటి, మనం ఎక్కడా కూడా మనం ఏమి చేయటం లేదు, మనం ఒక 1 రూపీ దాని నుంచి మనం ఛార్జ్ చేయటం లేదు, వాళ్ళ సేఫ్టీ కోసం చెప్తున్నాం కాబట్టి ఆ సీసీ కెమెరా పెట్టాలి ఖచ్చితంగా. మనకి సత్యమతల టెంపుల్లో ఒక అఫెన్ జరిగింది, తర్వాత శివ టెంపుల్ ఒకటి అఫెన్ జరిగింది రీసెంట్గా ఒక 15 డేస్ గ్యాప్లో జరిగింది. రెండు చోట్ల కూడా వాడు డివిఆర్ కట్ చేస్తున్నాడు, సీసీ కెమెరా వైర్స్ అనే కట్ చేసేస్తున్నాడు. కాబట్టి మనం ఏదైతే వాడు ఇలా రాగానే స్టాచ్యూ నుంచి ఏమైనా దొంగలించాలని కానీ లేదా స్టాచ్యూని డ్యామేజ్ చేయాలని కానీ వాడు వస్తుంటే వాడికి అనువుగా ఇన్యాక్సెసిబుల్గా ఉన్న చోట కెమెరాను పెట్టుకోవాలి. ఇప్పుడు నాది స్టాచ్యూ అనుకోండి, నా వెనకాతలు ఎక్కడో ఒకరికి సీసీ కెమెరాను పెట్టించగలిగితే వస్తున్న వాళ్ళు అందరూ కనబడతారు. వీడు వెనకాతలకు వెళ్ళి కొట్టలేని విధంగా మనం పెట్టించగలిగితే కెమెరా, వాడు ఒక కెమెరాకి చాలా ఇబ్బంది పెట్టేస్తారు, ఒక కెమెరా మీద కెమెరాస్ పెట్టమంటారు, కానీ మనం ఖచ్చితంగా కెమెరాని పెట్టించాలి. అట్ ది సేమ్ టైం వాడు ప్రొసెషన్ స్టార్ట్ చేసినప్పుడు ప్రొసెషన్ అంతా కూడా వీడియో షూట్ ఉండాలి. ఇది విధిగా మనం చేయించగలిగితేనే ఇక్కడ వస్తుంది, లేకపోతే ఇక్కడ ఆ ప్రొసెషన్లో వాడు వేడు ఎదురుబడి ఒకళ్ళ మీద ఒకటి రాళ్ళు ఇసుకుని కొట్టుకునే పరిస్థితి వస్తే వీడియో షూట్ లేకపోతే కష్టం. ఆ వీడియో షూట్ అనేది ఉండాలండి. ఇంకెక్కడైనా కూడా మీకు అవకాశం ఉంటే కొన్ని సెన్సిటివ్ విలేజెస్ ఉన్నాయి మా దగ్గర, ఒక 38 విలేజెస్ సెన్సిటివ్ అనుకున్నాము. ఆ విలేజెస్లో ప్రొసెషన్ రూట్ ఏదైతే ఉందో రూట్లో కూడా కెమెరాలు పెట్టించుకొని ఇన్సిస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే 1,00,000 రూపాయలు ఖర్చు పెడతారు కాబట్టి మీరు ప్రొసెషన్ రూట్ ఏది ఉంది ఆ ప్రొసెషన్ రూట్లో మీరు సీసీ కెమెరాలు పెట్టించండి అని అడుగుతున్నాను. ఇక మనకు వచ్చేటువంటి కామన్ ప్రాబ్లం ఏంటంటే డీజే, డీజే పర్మిషన్ ఇస్తారా ఇవ్వరా. మొన్న ఈ మధ్యన ఏవో కుంకుమ బండి నాగడాలు అవి కొన్ని విలేజ్లు జరిగితే మీరు డీజే పర్మిషన్ ఇవ్వకపోతే మేము ఉత్సవాన్ని ఆపేస్తాం. ఎందుకు ఆపేస్తామంటే పోలీసులు మాకు డీజే పర్మిషన్ ఇవ్వలేదని అంటున్నారు అని నానా గొడవ కూడా చేశారు. అక్కడికి ఏదో లో సౌండ్స్తో పోలీస్ ప్రెజెన్స్ పెట్టి చేయించాం. అది ఎక్కడో ఒక ఊర్లోనూ 2 ఊర్లో కాబట్టి పోలీసులు ఎక్కువ పెట్టి పంపించాం. ఇది ఒకే రోజున ప్రొసెషను 100 విగ్రహాలు వెళ్తుంటాయి జిల్లా మొత్తం కాబట్టి మనం అక్కడ డీజేను కంట్రోల్ చేయకపోతే డీజే ఒకటి లిక్కర్ ఒకటి ఎంత ఎక్కువ తాగితే రోడ్డు మీద అంత చెత్త చేస్తారు వీళ్ళు. డీజే సౌండ్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ వాళ్ళు రోడ్ల మీద డ్యాన్స్ చేయడం మొదలు పెడతారు. ఈ చేసేటప్పుడు ప్రతిదీ కూడా పోలీసు వెళ్ళి ఏం అడిగినా కూడా సరే ఈ రోజు కూడా మా మీద పెడతారా లేదా మా మీద చేసేసారు మమ్మల్ని గొడవ చేస్తారని అల్లరి చేస్తాను. కాబట్టి డీజేలను అయితే మనము పర్మిటెడ్ అనేటువంటి ఒక డెసిషన్ తీసుకుంటాం, నేను కలెక్టర్ ఒక డెసిషన్ తీసుకుంటాం డీజేస్. లిక్కర్ కూడా ఆ రోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేస్తాం. ఇమర్షన్ రోజున ఎక్కడైతే ఇమర్షన్ ఉందో అక్కడ దగ్గరలో మందు దొరకకుండా ఆ షాప్స్ ఏమైనా క్లోజ్ చేయించే అవకాశం ఉంటే అది కూడా ఒకసారి మేము మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ మీరు అవి చూసుకుంటారండి కెరీర్లో. కాకపోతే ఇప్పుడు మనకి ప్రజెంట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు కొన్ని గమనిస్తే రెస్ట్రిక్షన్ కంటే కూడా మనం ఎలౌ చేస్తూ వాళ్లతో పీస్ఫుల్గా చేయించాలి. ఇది బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ నడుస్తుంది. ఎనీ ప్రోగ్రామ్ మనం వాళ్ళని ఎక్కడెక్కడో ఆపడము ఇంకోటి చేయడమో కాకుండా వీ హ్యావ్ టు అలో దెమ్ అట్ ది సేమ్ టైమ్ క్రియేట్ అవేర్నెస్ అమౌంట్ దెమ్ టు కండక్ట్ దట్ ఫెస్టివల్ ఇన్ ఏ పీస్ఫుల్ మేనర్ అనేది చేయమని చెప్తున్నారు. సో వినాయక చవితికి మనం అన్ని చోట్ల ఏదైతే ఉందో వాళ్ళు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా అలౌ చేస్తాము. అలౌ చేసేటప్పుడు ఫస్ట్ ఆ ప్లేస్ ఆఫ్ ది వెన్యూ అండి. ప్లేస్ ఆఫ్ ది వెన్యూ దగ్గర ఖచ్చితంగా ఆ ప్లేస్ దగ్గర చాలామంది ఇంతకుముందు కోర్టులు కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఇది ఈ ల్యాండ్ ఎలా ఇచ్చారు, ఇది వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ మామూలు కలెక్టర్ చేయకుండా ఇచ్చేసారు పెట్టుకున్నారు, ఇది నా ప్రైవేట్ ల్యాండ్ ఉండకుండా దాని పర్మిషన్ మీరు కూడా ఎలా ఇచ్చేస్తారు అని ఉన్న దాంట్లో ఈ ప్లేస్కి సంబంధించి ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఆ ప్లేస్ అలాట్మెంట్ ప్రాపర్గా ఉందా లేదా అని చూసి ఇవ్వాల్సిన బాధ్యత మేబీ ఫర్ రెవెన్యూ ఉంది. తర్వాత స్టాచ్యూ ఉంది. ఈ స్టాచ్యూ తాలూకా హైట్ అనేటువంటిది, ఆ తర్వాత కెమికల్ అనేటువంటిది ఒకటి, తర్వాత పోస్చర్ ఏ విధంగా ఉంది అనేటువంటిది, ఈ 3 అంశాల మీద కూడా మనకి స్టాచ్యూ సంబంధించి మనకి ఇష్యూస్ వస్తాయి. సో ఎక్కడైతే హైట్ ఎక్కువ ఉన్నటువంటి స్టాచ్యూ పెడతారో సర్వసాధారణంగా వాళ్ళు ఫస్ట్ డే కానీ థర్డ్ డే కానీ ఇమర్షన్ ఒప్పుకోరు, ఆ 9th డేకి ఎంతగా వెళ్ళాలని అనుకుంటారు. అలాగే ఆ స్టాచ్యూ పెట్టినటువంటి ప్లేస్ సరిగా లేకపోయినా, ఆ పెడెస్టల్ మండపం సరిగా లేకపోయినా కూడా, ఎప్పుడైనా పడిపోయినా ఏదైనా జరిగినా కూడా ఇష్యూ వస్తుంది. అలాగే ఈ స్టాచ్యూని మళ్ళా ప్రొసెషన్లోకి తీసుకెళ్తున్నప్పుడు వాడు వాడాల్సినటువంటి ట్రాక్టర్ కానీ లేదా వాడు ఉపయోగించిన వెహికల్ కానీ సరిగా లేకపోతే
ఆ వెహికల్స్ ఎక్కడైనా బ్రేక్ డౌన్ అయితే మళ్ళీ అగైన్ ట్రాఫిక్ ఇష్యూస్ అవి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ పెడుతున్నటువంటి స్టాచ్యూ ఆ స్ట్రీట్లో నుంచి మెయిన్ స్ట్రీట్లో రావడానికి అనువుగా ఉంటుందా ఉండదా వెహికల్ మనం ప్రొవైడ్ చేసేటప్పుడు, లేదు అంత పెద్ద స్టాచ్యూ పెడితే అంత గ్యాదరింగ్ ఉంటారా ఉండరా, లేదు ఆ స్టాచ్యూని అక్కడ పెడుతున్నప్పుడు పొలిటికల్గా కానీ లేదా అక్కడ కమ్యూనల్గా కానీ రిలీజియస్ పరంగా కానీ ఏమైనా ఇష్యూస్ ఉంటాయా లేదా, అట్లాగే ఒక చర్చి కానీ ఒక మాస్క్ కానీ దగ్గరలో ఏమైనా పెడుతున్నప్పుడు మనం ఎటువంటి రెస్ట్రిక్షన్స్ వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటిది ఒకటి. సర్వసాధారణంగా హైదరాబాద్లో ఇటువంటి ప్రొసెషన్ జరుగుతున్నప్పుడు పక్కన చర్చి కానీ మాస్క్ కానీ ఉంటే ఖచ్చితంగా గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళే ఆ మొత్తం స్ట్రక్చర్కి ఒక వైట్ క్లాత్ నీట్గా కట్టి అక్కడ ఒక మెంబర్ని పెట్టి వాళ్ళతో ఎటువంటి ఇబ్బంది లేకుండా కోఆర్డినేట్ చేస్తూ కమిటీ మెంబర్స్ ముందుగానే మాట్లాడి చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ అంతా సెన్సిటివ్గా ఉంటుంది కానీ దట్ ఈస్ అ ప్రికాషన్. అట్లాగే వాడు ప్రేయర్ చేసుకునే టైమింగ్స్ ఉన్నాయనుకోండి, ఈవినింగ్ 6:00 నమాజ్ చేసుకునే ప్రేయర్ టైమింగ్ ఉంటే అప్పుడు వీళ్ళు విపరీతమైన సౌండ్స్ పెట్టకుండా ఏమీ చేయకుండా ముందుగానే మనము చెప్పాల్సి ఉంటుంది. ఆ టైమింగ్స్ని మీరు పాటించి తర్వాత టైంలో మీరు పెట్టుకోండి అని చెప్పి, లేదు ఇప్పుడు ఎవరికి ఎగ్జామినేషన్స్ లేవు కాబట్టి పర్వాలేదు, ఎగ్జామినేషన్స్ ఉంటే ఏ టైంలో మనము అలౌ చేయాలి ఎట్లా చేయాలి, ఇది రిగార్డింగ్ స్టాచ్యూ. అండ్ అక్కడ ఎలక్ట్రిసిటీ పర్మిషన్ మనం నియంత్రిస్తున్నాము, ఎలక్ట్రిసిటీ పర్మిషన్ ఇచ్చేటప్పుడు వాడు కరెక్ట్గా ప్రాపర్గా కడుతున్నారా లేదా. చాలా చోట్ల ఏం చేస్తారంటే అనాథరైజ్డ్ కనెక్షన్స్ తీసుకోవడం వల్ల మనకి ఫైర్ యాక్సిడెంట్ అయిన సందర్భాలు రిమైనింగ్ కూడా జరిగిన సందర్భాలు ఉంటాయి. కాబట్టి వాటిని ఇన్స్పెక్ట్ చేసి ప్రాపర్గా మనం వాటికి అలౌ చేసి మన చలాన మనం కట్టించుకుని మనం ఇవ్వగలిగితే బాగుంటుంది. అలాగే ఫైర్ టెండర్ ఎక్కడ పెట్టాలి ఆ మండపాల దగ్గర వాడిని మనం ఇన్సిస్ట్ చేసి ఎటువంటి ఫైర్ టెండర్ పెట్టించాలి, లేదా వాటర్ ఫెసిలిటీ ఏం పెట్టించాలి, లేకపోతే శాండ్ ఫెసిలిటీ ఏం చేయించాలి అక్కడ ఖచ్చితంగా, ఎంత గౌరవం పెట్టించాలి, అలాగే ఈ మండపానికి వాడేటువంటి క్లాత్ ఎటువంటిది వాడాలి, అది విపరీతంగా ఎప్పుడైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినా కూడా ఇమీడియట్గా బర్న్ అయ్యేటువంటి మెటీరియల్ కాకుండా వేరే మెటీరియల్ వాడేటట్టుగా మనం ముందుగానే చెప్పాలి. అలాగే ప్రమిదలు పెట్టేటప్పుడు అక్కడ ప్రమిదలు పెడుతున్నప్పుడు ఆ ప్రమిదల వైపు వస్తున్నప్పుడు ఆ స్వామికి ఏమైనా ప్రసాదంగా దాని కానీ పెట్టేటప్పుడు లేడీస్ తాలూకా కవిటి చెంగు అంటుకోకుండా దానిపై పడకుండా ఉండే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా, అది కూడా అక్కడ ఆ స్ట్రక్చర్కి మనం చెప్పాల్సి ఉంటుంది. దిస్ ఇస్ ద సెకండ్ వన్ రిగార్డింగ్ స్టాచ్యూ. ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఇందులో ఎటువంటి రిలీజియస్ కానీ లేదా ఒక పార్టీ లీడర్స్కి సంబంధించి కానీ లేదా అది ఆ దృక్పథం వచ్చే విధంగా కానీ తయారు చేసినటువంటి స్టాచ్యూస్ని ముందుగానే మనం ఆపాలి. ఆపకపోతే ఒకసారి పెట్టిన తర్వాత మేము తీయమని చెప్తాను. ఇక్కడ మోర్ ఆఫ్ పోలీస్ డ్యూటీ ఉంటుంది ఇక్కడ, బట్ విఆర్ఓస్ కానీ లోకల్గా తిరిగే వాళ్ళు కానీ మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా మీరు అడిగినప్పుడు మీకేమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా మీరు పోలీస్ వాళ్ళకి మీరు కమిటీ ఎవరైతే ఉంటారో ఫామ్ అయ్యి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇమీడియట్గా వెళ్ళి వాళ్ళని ఆపి వేరే విగ్రహాన్ని పెట్టిస్తారు. మనం ఆపడం లేదు, అంటే ప్రోగ్రామ్ని అయితే మనం ఆపడం లేదు, అక్కడ పెట్టబోయే దానివల్ల వచ్చేటువంటి కమ్యూనల్ ఇష్యూస్ కానీ రిలీజియస్ ఇష్యూస్ని కానీ మనం ఆపిన వాళ్ళం అవుతాం. అది కొద్దిగా సెన్సిటివ్గా చూసుకోగలిగితే అది ఒకటి బాగుంటుంది. తర్వాత కమిటీ